అదేది మెమరాండం అజీజ్ బాయ్ జరాక్స్ ఎవరికి మాయ మాడుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేయడం తప్పకుండా ఇళ్ళు ఇంటి స్థలాలు ఇస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాయి మాటలతో. అది కాదు, చేతల్లో చూపించండి, లేకపోతే మే భూమిని అయితే ఆక్రమించుకొని ఇళ్ళు వేసుకున్నాము, మళ్ళా అక్కడికి వెళ్ళి కాపురాలు చేస్తాము, మళ్ళా కొరవ కూడా ఇళ్ళు వేసుకుంటామని చెప్పి మేము అందరం కూడా మాట్లాడుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా సమితి తరఫున మేము ఈ పోరాటం సాగిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఇళ్ళ స్థలాలు ఇచ్చేంత వరకు పోరాటం సాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. సోదర సోదరులారా, మనకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పేదవాళ్ళకి కానీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వాలా ఈ రోజుకి, ఇంటి స్థలం కానీ అదేవిధంగా పక్కా ఇల్లు కూడా. ఒక పక్క ఏంటంటే నగరాల్లో కానీ పల్లెల్లో కానీ ఇళ్ళు మనుషులు పెరిగిపోతూ ఉన్నారు, కుటుంబాలు ఇప్పటికే ఒక్కొక్క ఇంట్లో 2 కుటుంబాలు మగ్గుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇరుకు కాపురాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు నగరంలోనే అనేక మంది వేల సంఖ్యలో ఉన్నారు జనాలు ఇవాళ ఇళ్ల స్థలాల కోసం. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మాకు మేమేందంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్ చేసుకోండి ఇళ్ళు ఇస్తామని అన్నారు. ఇప్పటికే ఆన్లైన్ చేసుకున్న వాళ్ళు 1,000,000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు. అయితే మనకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజుకి ఏమైనా ఇచ్చారా అంటే ఎక్కడా ఇవ్వాలా. అది మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తారంటే మీరు ఆన్లైన్ చేసుకోండి ఇస్తామని చెప్పి ఒక మాట చెప్పి తప్పుకుంటా ఉన్నారు అధికారులు. కానీ ఈ రోజుటికే ఆన్లైన్లో చేసుకున్నటువంటి సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఇక్కడ మాత్రం ఏంటంటే ఎవరికి కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వడం లేదు, ఇంటి పక్కా ఇళ్ళు ఇవ్వడం లేదు. అందుకనే ఇవాళ ఏంటంటే మేము కమ్యూనిస్టు పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున
ఇక్కడ ఉన్నటువంటి ఎగడాచలం మండలం కాకుటూరు గ్రామంలో ఆక్రమించడం జరిగింది. ఇలా స్థలాలు ఆక్రమించాం. అయితే దాన్ని ఏంటంటే అధికారులు వచ్చి మీకు మేము తప్పకుండా ఇస్తాము, మీరేంటంటే ఇంకా 2 రోజులు బాగండి అని చెప్పి నేను చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంటి స్థలాలు లేకుండా ఇక్కడ మేంత్రం ఇక్కడ ఉన్నటువంటి నగరంలో అనేక మంది ఇబ్బందులు పడతా ఉంటే మేమేంటంటే దాని మీద అనేక మందికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అటు కలెక్టర్కి కానీ అటు అధికారులు కింద అధికారులకు కానీ అందరం కూడా మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం. అయితే మీకు తప్పకుండా మీకు స్థలాలు చూసుకోండి మేము ఇస్తామని చెప్పి ఒక పక్క చెప్తుంది. ఇంకొక పక్క ఏంటంటే ఈ అధికారులు ఏంటంటే ఉన్న స్థలాలను అంతా కూడా ఒక 15 ఎకరాలు ఉంటే ఆ 15 ఎకరాలను కూడా వాళ్ళు ఏంటంటే అధికార పార్టీ వాళ్ళకు లేకపోతే వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకు ఇవ్వడానికి వాళ్ళు ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి అటువంటి స్థలాలని వాళ్ళకి పోకుండా అటువంటి ఇది లేకుండా ఏంటంటే ఖచ్చితంగా పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దాని మీద పోరాటం చేస్తాం. ఆ పద్ధతిలో ఇళ్ళు వచ్చేంత వరకు కూడా మేము ఆ విధంగా పోరాడి వాటిని సాధించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సోదర సోదరులారా, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం. కానీ అధికారంలోకి వచ్చే ముందు కానీ ఇప్పటి వరకు కూడా మేము ఉన్నటటువంటిది ఈ దేశంలో ఉన్నటటువంటి 29 రాష్ట్రాల్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించే మన వెంకయ్య నాయుడు గారు కేంద్రంలో కీలకమైనటువంటి కీరోలు తిప్పేటటువంటి స్థానంలో ఉన్నారు. కాబట్టి నేను దరిదాపు 10 లక్షల ఇళ్ళని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి కేటాయించామని చెప్పినటువంటి పరిస్థితిగా ఘనంగా చెప్పుకునేటటువంటి దానికి తప్ప ఆచరణలో మాత్రం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈరోజు ఉన్నటటువంటి దాంట్లో గతం నుంచి కూడా నెల్లూరు నగరానికి సంబంధించి మాత్రమే దరిదాపు 42,000 అప్లికేషన్లు ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ ముందు కలెక్టర్ గారికి సమర్పించినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఆన్లైన్ సిస్టంలు అని చెప్పని అవి పేరుకి చెప్పేటటువంటి తప్ప వీళ్ళకు ఉండేటటువంటి కార్పొరేటర్ల స్థాయి నుంచి ఉన్నటటువంటి స్టాండింగ్ కమిటీల స్థాయి నుంచి వాళ్ళు ఇళ్ల కాడు కూర్చొని వాటన్నిటిని కూడా సెట్ చేసుకొని వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే వచ్చేటటువంటి పరిస్థితిగా ఈరోజు జరుగుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా మేము భూ పోరాటం ద్వారానే ఎక్కడైనా కానీ ఇళ్ల స్థలాలు సాధించుకున్నటటువంటి పరిస్థితి తప్ప ప్రభుత్వంగా ఇచ్చినటటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. గతంలో ఉన్నటటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో వైఎస్ఆర్ నగర్లో 6,000 ఇళ్లని ఏర్పాటు చేస్తే ఈరోజు కూడా అక్కడికి పోయి కాపురాలు చేసేటటువంటి పరిస్థితి లేనిటటువంటిది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ పద్ధతుల్లోనే ఈరోజు కూడా బాగా భూ పోరాటం అనేటటువంటి చేసి వెంకటాచలం దగ్గర భూ ఆక్రమణ చేస్తే ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అందరూ వచ్చి అక్కడికి మీరు ఆన్లైన్లో ఏర్పాటు చేసుకోండి, మేము అందరం కూడా మీకు ఇల్లు మీరు అడగడం కాదు మేము నిర్మించి ఇస్తామని చెప్పినటటువంటిది కూడా చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు అంబాపురంలో కానీ అదేవిధంగా అక్క చెరుగుపాడు కానీ వెంకటేశ్వరపురంలో ఉన్నటటువంటి 60 ఎకరాలు జెన్కోలో కానీ మేము మీకు ఉన్నటటువంటిది అపార్ట్మెంట్ స్థాయిలో ఇల్లు కట్టిస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పటికి కూడా శంకుస్థాపన రాయి కూడా అక్కడ పడనటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు కాదు, మీకు ఉన్నటటువంటిది జనం అంతా కూడా ఆలోచించేటటువంటి పరిస్థితి. 2 సంవత్సరాల్లో మళ్ళా ఎన్నికలకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా కనీస అవసరాలైనటువంటి 3 పుట్ట సంబంధించినటువంటి బాధలు పడుతున్నారనేటటువంటిది గమనించి ఆ వైపున ఈ ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పినటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. మహిళా నాయకురాలు లేరు.
కానీ ఇవాళ మన రాష్ట్రంలో ఎంతో మంది నిరుపేదలు నివసిస్తున్నారు, వాళ్ళకి ఇప్పటి వరకు సొంత ఇల్లు లేవు. అయితే దీనికోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున వాళ్ళకి మద్దతుగా నిలబడి వాళ్ళకి ఇల్లు ఇప్పించాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మేము ఈ యొక్క భూ పోరాటం చేస్తున్నాం. అయితే మొన్న వెంకటాచలం సమీపంలో 15 ఎకరాలు ఉంటే అక్కడ పేదవాళ్ళు ఇల్లు లేసుకుంటే అక్కడికి అధికారులు ఆర్డీఓ గారు అదేవిధంగా పోలీసులతో సహా వచ్చి అక్కడ నిరుపేదలైనటువంటి వాళ్ళు ఇల్లు వేసుకుంటే నిలువున నిలదోసి పడదోసిన విషయం అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పటికైనా అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ స్పందించి పేదవాళ్ళకి ఇల్లు పక్కా ఇల్లు కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. కల్పించకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ తరఫు నుంచి పోరాటం తప్పదని చెప్పేసి తెలియజేస్తున్నాం. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం చేశాం మేము. వెంకటాచలం సమీపంలో ఉన్నటువంటి కాకుటూరులో నిరుపేదలకు మరీ బాడుగలు కట్టలేని పరిస్థితుల్లో జీవిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి ఘన కార్యాన్ని ప్రజలు బ్రతకలేని పరిస్థితుల్లో మేము భూ పోరాటం చేసి భూమిని నిరుపేదలకు పంచాలని మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాము. ఆ భూమికి అధికారులు వేరే విధంగా అమ్ముకోవాలన్నట్టుగా వేరే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలా కాకుండా పేదలకు ఇల్లు లేని పేదలకు పంచాలనేసి మేము పూర్తిగా దాని గురించి మద్దతు తెలపాలని అధికారులని కానీ ఆఫీసులని కానీ ప్రజలని కానీ మేము కోరుకుంటున్నాము. మంత్రులని కానీ పేద ప్రజలు సుక్షంగా జీవనం గడిపినప్పుడైతే దేశం బాగుంటుంది. ప్రతి డబ్బున్న వాడే పై పైకి పోతా ఉంటే పేద ప్రజలు ఇంకా కిందకు పోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు పేదవాళ్ళకి ఆ భూమిని పంచాలని మేము కోరుకుంటున్నాము. ఇల్లు లేని పేదవాళ్ళకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని పార్టీ పెద్దలందరూ కలిసి పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని అక్కడికి వెళ్ళి ఇల్లు వేసుకోగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు అందరూ వచ్చి ఇళ్ళ స్థలాలు వేసిన పాకలను తీసేసి దౌర్జన్యంగా వాళ్ళని నెట్టివేయడం జరిగింది. అలా కాకుండా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని గట్టిగా ప్రయత్నించి వాళ్ళకి ఇల్లు ఇచ్చేలాగా మేము పోరాడి వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కర్ముల్లా.
జేఐటీసీ జిల్లా కార్యదర్శి, నెల్లూరు నగరంలో చాలామంది పేదవాళ్ళు నివసిస్తూ ఉన్నారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో డబ్బులు కట్టుకోలేక ఇళ్ళదింట్లు కట్టుకోలేక ఈరోజు భలే ఇబ్బంది పడే పరిస్థితులు నెల్లూరు నగరంలో చాలామంది ప్రజలు. ఇలాంటి ఇబ్బందుల్లో పేదవాళ్ళకి గూడు కావాలని వెంకటాచలం సమీపంలో కాలుతుల దగ్గర ఇళ్ల స్థలాలు 500 మందికి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు వేయడం జరిగింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే వెంకయ్య నాయుడు ట్రస్ట్ కోసమనో మరొకరు ఎమ్మెల్యే కోవూరు ఎమ్మెల్యే పోవంరెడ్డి ఆయన కావాలనో ఏదైతే పేదవాళ్ళు ఎదుర్కొన్నారు ఎక్కడైనా కానీ బడాబాబులు ఆక్రమించిన దగ్గర ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి రాణికుండా చేసే పరిస్థితి లేదు. ఎప్పుడైతే పేదవాళ్ళు ఎక్కడైనా వాళ్ళ దివసనాలు లేవని చెప్తారో వాళ్ళు అక్కడ పోయేసి ప్రభుత్వము వాళ్ళ గూడులు లాగేసి గందరగోళం చేసి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి. అదేవిధంగా ఏంటంటే వెంకటాచలంలో కూడా ఇళ్ల స్థలాలు వేస్తే ఆడ కూడా అదే పరిస్థితి చేశారు. అదేవిధంగా ఏంటంటే ఆర్టీఓ గారు చెప్తున్నారు మేము ఇంకో దగ్గర ఇస్తాము ఇంకో దగ్గర ఇప్పిస్తాము. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాజ్ యోజనలో మేము ఇల్లు కట్టిస్తున్నామని చెప్తున్నారు. కానీ ప్రధానమంత్రి ఆవాజ్ యోజన ద్వారా ఎంతమందికి ఇచ్చారండి ఇప్పటికి? అదేవిధంగా ఏం చేశారండి? ఒక్కరు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరొకరు గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తాము, అగ్రికల్చర్కి సంబంధించి ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తాము ఆ స్థలంలోని ఆర్టీఓ గారు అన్నారు. ఎందుకంటే ఆర్టీఓ గారు మీరు ఈ విధంగా అబద్ధాలు మాటలు చెప్తారు, వెంకయ్య నాయుడు గారికి ఒత్తాసు పలుకుతారని నేను అడుగుతున్నాను. ఇక్కడ మేము పోయి అడిగి కనుక్కుంటే గిరిజన గురుకుల పాఠశాల లేదు, అగ్రికల్చర్ లేదు. ఎందుకంటే ఆ స్థలము పేదోళ్ళ చేతికి వెళ్తే ఇక్కడ బడాబాబుల దగ్గర మనకు డబ్బులు రావు, మనకు కమిషన్లు రావని ఈరోజు మీరు ఈ విధంగా పేదోళ్ళకి అన్యాయం చేయవాకండి. దయచేసి పేదోళ్ళు నెల్లూరు నగరంలో కానీ మీరు ఉండే రెవెన్యూ డివిజన్లో ఎంతమంది ఉన్నారో పేదోళ్ళు చూడండి. ఆ విధంగా పేదోళ్ళు వైపు చూసి పేదలకు ఏదైతే అక్కడ ఇళ్ల స్థలాలు ఉన్నాయో అక్కడ ఇళ్ల స్థలాలు పేదలకు వాళ్ళందరికీ ఇచ్చే విధంగా మీరు ఒక అండగా భరోసాగా నిలబడాలి. కానీ ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి పేద ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నా. అదేవిధంగా వెంకయ్య నాయుడు కూడా మేము కలిశాము, ఈరోజు కలిసి ఆ కారు అడ్డుపడ్డాము, అడ్డుపడి కలిసి ఆయనకి చెప్పాము పేదోళ్ళు ఇంతమంది ఉన్నారు నెల్లూరు నగరంలోని. కానీ ఆయన ఏంటంటే సానుకూలంగా చేస్తాం చూస్తామని అన్నారు. చేస్తాం చూస్తాం కాదు అని కాకుండా ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా మీరు చేయాలా. అదేవిధంగా అక్కడ ధర్నా చేస్తుంటే పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ చేశారు. ఆ ఓవర్ యాక్షన్ లేకుండా ఒక పక్క సిఐ చెప్తూనే ఉన్నారు వాళ్ళు ఏదో చెప్పుకుంటారు ఏదో చేస్తారు వాళ్ళు అరుచుకొని పోతారని రామయ్య అని ఎస్ఐ చెప్తున్నా. కానీ సిఐ గారు ఎస్ఐ విజయ్ కుమార్ మాత్రము చాలా ఓవర్ యాక్షన్ చేసి మా జిల్లా సెక్రటరీ మీద చేయడం చాలా దారుణము. ఆయన మీద అరవడం ఆయన ఏంటి పెద్దాయని అసలు పోలీసులు ఎందుకున్నారనేది అసలు వాళ్ళకి తెలిసే పరిస్థితి లేదు. ఆయన విజయ్ కుమార్కి తక్షణ విజయ్ కుమార్ని కూడా సస్పెండ్ చేయాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏంటంటే ఏదైతే పేదలకి రావాల్సిన ఇళ్ల స్థలాలకు సంబంధించి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా, ఏఐటీసీగా, వ్యవసాయ కార్మిక సంఘంగా, యువజన సంఘంగా, మహిళా సంఘంగా అన్ని సంఘాల తరఫున మేము ఫైట్ చేసి పేదలకు అండగా నిలిచి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన మేము ఖచ్చితంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని ఈ ప్రభుత్వానికి అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి 500 మంది బాధితులను ఇల్లు లేని నిరుపేదలందరినీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ బీటీఐఎంఓ రెండో సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 28వ తేదీన వెంకటాచలం మండలంలో ఉన్నటువంటి కాపుటూరు దగ్గర 17 ఎకరాల స్థలాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గుర్తించి ఈ స్థలం అయితే పేదలకు సరిపోతుంది, 500 మందికి ఇళ్ల స్థలాలు ఇక్కడ ఇవ్వచ్చు అని చెప్పేసి నిరుపేదలందరినీ తీసుకుపోయి అక్కడ ఇళ్ల స్థలాలు వేస్తే గంటల వ్యవధిలో ఒకవైపున విఆర్ఓ, మరోవైపున ఎంఆర్ఓ, మరోవైపున ఆర్టీఓ అందరూ కూడా వచ్చి నిరుపేదలు వేసుకున్నటువంటి ఇళ్ల స్థలాలను ఇక్కడ వేయకూడదు తీసేయాలని చెప్పేసి నిరుపేదల మీద దౌర్జన్యం చేసినటువంటి నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం అధికారంతో చర్చిస్తే దొంగతిరుడు సమాధానంతో ఆర్టీఓ గారు
హౌస్ సైట్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నెల్లూరు జిల్లాకే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అన్ని నగరాల్లో ఇవాళ హౌస్ సైట్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి నెట్లో ఒక సైట్ని విడుదల చేసి అందరూ కూడా పొదవ అనే దాంట్లో అప్లై చేసుకోవడం, కార్పొరేషన్ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్లో లక్షలాది దరఖాస్తులు ఇవాళ అక్కడ మూలగుతూ ఉంటే ఆర్టీఓ గారు ఇవాళ కమ్యూనిస్టు పార్టీ నాయకులు అంటే ఏమీ తెలియకుండా ఊరికే పేదలను తీసుకొచ్చేసి అక్కడ ఏపిచ్చారో మనం ఏం చెప్పినా తిరిగి మనం ఇల్లు ఇచ్చేస్తామంటే వెళ్ళిపోతారని చెప్పేసి ఒక ఐఏఎస్ క్యాడర్గా ఉన్నటువంటి ఆర్టీఓ గారు అనుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు కమ్యూనిస్టు పార్టీ గత 3-4 నెలల నుంచి అక్కడ ఏ సర్వే నెంబర్ ఉంది, ఆ స్థలంలో ఎవరున్నారు, ఏం మండలం మొత్తం కూడా సమీకరించి ఈ స్థలం అయితేనే పేదలకు ఉపయోగపడుతుందని చెప్పేసి కరాఖండగా చెప్పి దిగితే గిరిజన సంక్షేమ హాస్టల్కు ఇది ఉందని చెప్పేసి ఎంఆర్ఓ గారు అయితే నా కూడా ఆర్డర్ కూడా ఉందని చెప్పేసి చాలా ఒక ఎంఆర్ఓ అంటే ఇవాళ మండల మెజిస్ట్రేట్ ఒక దొంగ అబద్ధం చెప్పేసి ఇవాళ అక్కడ ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని గిరిజన సంక్షేమ హాస్టల్కి ఇచ్చామని చెప్పేసి అబద్ధాలు చెప్పారు. ఇప్పటికి కూడా కమ్యూనిస్టు పార్టీ వెనక్కి పోదు, పేదలందరినీ సమీకరించి మళ్ళా అదే స్థలంలో గుడిసె లేపిస్తాం, దాన్ని కాపాడుకునేంతవరకు కూడా కమ్యూనిస్టు పార్టీ వ్యవసాయ కార్యక్రమ రెండింటిలో కూడా రెండు సంయుక్త ఆధ్వర్యంలో పేదలకు స్థలాలు వచ్చేవారు కూడా పోరాడతాం. ఒకటే స్లోగన్, దున్నేవాడికి భూమి ఉండాలి, ఉండేవాడికి ఇల్లు ఉండాలి అనేటువంటి స్లోగన్ ఏదైతే భారత కమ్యూనిస్టు పార్టీ గత 90 సంవత్సరాల క్రితం ఏదైతే స్లోగన్ ఇచ్చిందో అదే స్లోగన్తో ఈనాటి కూడా సిపిఐ నెల్లూరు జిల్లా సమితి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా సమితి సంయుక్త ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు సాధించేవారు కూడా విరమించం, పోరాటం ఆపమని చెప్పేసి ఇప్పటికైనా వెంకయ్యనాయుడు గారు సమస్య కాదు, ఆర్టీఓ గారు పదే వెంకయ్యనాయుడికి భజన చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పేదల గురించి ఆలోచించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దున్నపోత నిద్రపోతూ ఉంది. ఈ జిల్లాకి మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు పేపర్ లీకేజీలు చేసుకుంటూ ఇద్దరు కూడా పేపర్ లీకేజీలు చేస్తూ ఇవాళ విద్యార్థులను మోసం చేస్తూ పేద ప్రజలను దగా చేస్తూ ఉన్నారు. ఆ భగవంతుడి దగ్గర రేపు జరగబోయేటువంటి కేబినెట్ విస్తరణలో ఈ జిల్లా మంత్రి పదవి పోతా కూడా ఈ జిల్లా ప్రజలు బాగుపడతారు. తక్షణం పేదల నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు పెట్టినటువంటి పేదలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మనం ఏదైతే భూమి లేకపోయామో ఆ భూమి వచ్చేవారు కూడా కమ్యూనిస్టు పార్టీ పోరాడుతుంది, పక్కన వాళ్ళు చెప్పేటువంటి మాటలు నమ్మద్దు, పార్టీ ఏ పిలిపిస్తుందో ఆ పిలుపు మేరకు వచ్చి స్థలాలు సాధించుకునేంతవరకు కూడా మీరంతా కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి తరఫున పిలుపునిస్తాము.